జయహో భారతీయుడా నీకు స్వతంత్ర ఉద్యమ శుభాకాంక్షలు ఎవ్వడో ఎక్కడివాడో వచ్చి పెత్తనం చేస్తుంటే నీ శ్రమను దోచుకుంటుంటే నీ దేశమాతను కొల్లగొడుతుంటే నీ బిడ్డల నెత్తురు ఒడిసిపడుతుంటే పశువుల చర్మంతో చేసిన చెప్పుల కింద అభిమానాన్ని నలిపేస్తుంటే బాధ కన్నీరై కన్నీరు ఆక్రోశమై ఆక్రోశం ఉప్పెనై తెల్లవాడిని దేశం నుంచి తరిమి తరిమి కొట్టింది భారతమాత మువ్వన్నెల జెండా అయి నూలు చీర కట్టి ఆకాశాన చిరునవ్వుతో రెపరెపలాడింది దేశానికొక రాజ్యాంగం ప్రతి తప్పుకి ఒక శిక్ష అభివృద్ధి ఫలాలు అందరికీ ప్రతి భారతీయుడికి ఒక భరోసా అదే అందరూ కలలు కన్న భారతావని దశాబ్దాలు పరిగెడుతూ శతాబ్దాన్ని అందిపుచ్చుకుంటుంది కాని సగటు భారతీయుడి జీవితం ఏం మారింది అతను కలలు కన్న సౌభాగ్యం ఎక్కడుంది సామాన్యుడు ఆశించిన సమసమాజం ఎప్పుడొస్తుంది తినడానికి సరైన తిండి లేదు పీల్చే గాలిలో విషపు వాయువులు గొంతు తడుపుకొందుకు శుభ్రమైన నీరు లేదు ఎందుకు ఎందుకిలా జరుగుతోంది రాజ్యాధికారాలు రుచిమరిగిన కుటుంబాల పాలనలో డెబ్బై సంవత్సరాల దేశ ప్రగతి రథచక్రాలు కుంటుబడ్డాయి ప్రాంతాల పేరు చెప్పి విద్వేషాల మంటలు పెట్టి దేశాన్ని విడదీసే రాజకీయ పార్టీలు కుప్పలుగా పుట్టుకొచ్చాయి మేధావులు కులాల మతాల పేరుతో ప్రజల్ని విభజించి పాలించి దోచుకొని దాచుకుంటున్నారు ప్రజల కోసం ప్రభుత్వాలు కాదు నేడు కుటుంబాల కోసం ప్రజలు రాజకీయం చేసే రోజులొచ్చాయి అధికారులు దోచుకోవచ్చు అది వాళ్ల హక్కు అని నమ్మే స్థితికి ప్రజలొచ్చారు మన చదువులు విజ్ఞానం వివేకం అన్ని అన్ని రిజర్వేషన్ల వాటాల కింద కులాల కాగితాల కింద కనుమరుగయ్యే రోజులొచ్చాయి గుడులు కట్టి పూజలు చేసే రాముడు కృష్ణుని చూసి ఏమీ నేర్చుకోము కాని ఒక దిగజారిన నాయకుణ్ణి మాత్రం ఓ దైవంలా చూస్తాం వాడు చేసేదే కరెక్ట్ అని ధర్మాన్ని తప్పి బతకడానికి సిద్ధమైపోతాం ఇదేమి గద్దె గద్దెనెక్కిన రాబంధుని దింపడానికి పాముకి పాలు పోసి పెంచుతాం తర్వాత పాము కరిస్తే అది దాని నైజమని సరిపెట్టుకుంటాం చిన్నవాడిని చూస్తే చులకన రైతును చూస్తే అసహ్యం సూటు బూటు బాబులు దోచిన కోట్లు ఉన్న రాజకీయ నాయకుడు ఊసినా తుడుచుకునే ఓర్పు అన్యాయం అని ఏదైనా గొంతులేస్తే నోటిలో గుడ్డలు కుక్కి ఊపిరి శబ్దం కూడా వినపడకుండా చేసే కసాయి రాజ్యాలు పుట్టుకొచ్చాయి అధర్మానికి వంతపాడి బతుకులీడ్చే నపుంసక సమాజం రోజురోజుకీ పెరిగిపోతోంది దోపిడీ దౌర్జన్యాలే వీరుడి లక్షణంగా విర్రవీగే అసురజాతి దేశంలో పెరిగిపోతోంది ఇలాంటి సంతతితో జాతికి ముప్పు సమాజంలో నేటి ఇలాంటి దుస్థితికి ఏమిటి కారణం అధికారులు నాయకులేనా నేను మాత్రమే బాగుంటే చాలు అనే మన స్వార్థం కాదా పాలకులు నాయకులు మన పాలేరులు అని నిజాన్ని మరిచిపోయిన మనం కాదా వారిని పెంచి పోషించిన మనం కాదా తప్పుని ప్రశ్నించలేని మన నిర్లక్ష్యం కాదా అధికారం చూసి జడుసుకునే మనలోని పిరికితనం కాదా ఎన్నాళ్ళీ బానిస బతుకులు దేశ సంపద అందరిది ఒక్కడు వాడి కుటుంబం కూర్చుని మేసేస్తూ ఉంటే నిలదీసే సత్తా లేదు కాని వాటాల కోసం పరుగెత్తే జాతి ఉన్నంత వరకు ఈ దేశం ఇంతే ఆకలి చూపులు ఉరికొయ్యల బతుకులు చచ్చి బతుకు నటిస్తున్న సామాన్యుడు ఇది మారాలి అంటే మనం మారాలి ఆలోచనలు కుళ్ళుని కడిగేయాలి బలహీనతలు నూరిపోస్తున్న అధర్మాన్ని ఎదిరించాలి రాజ్యాంగం ఇచ్చిన నీ హక్కులను నువ్వు తెలుసుకో తప్పును నిప్పుతో కడిగే అడ్డగోలు వ్యవహారాలకు అడ్డం పడు నిద్ర నటిస్తున్న వ్యవస్థలను నీ శబ్దంతో నిద్ర లేపు నత్తనడక వ్యవహారాలను ప్రశ్నించు పాలనను పరుగులెత్తించు అధికారులు నీకోసం నీ పిల్లల కోసం నీ సంక్షేమం కోసం పనిచేయాలి నువ్వు వాళ్లకి జీతాలిచ్చే యజమానివి నీకు అధికారాలేమీ అవసరం లేదు భారతీయుడుగా పుట్టడమే నీ అధికారం నువ్వు వేసిన ఓటే నీ గుర్తింపు నువ్వు అధికారం ఇచ్చిన నాయకుడే నీకు పాలేరు ఓ అసమాన్యుడా నీ శక్తిని నువ్వు గ్రహించు నీకై నువ్వు పోరాడు నీ వెనుక నిలబడుతుంది జనసేన నువ్వు సాధించుకున్న మరో కొత్త స్వతంత్ర భారతావనిలో కలుసుకుందాం జై హింద్ జై జనసేన